సో మరొక వైపు ఈ ప్రచారం కూడా ఉంది కదా, కేటీఆర్ రేపు ఉగాదికి సీఎం అవుతాడు, కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నాడు అంటారు. మరి కొంతమంది ఏమో అది ఎప్పటికీ జరగదు, కేసీఆర్ అలాంటి పిచ్చి ప్రయత్నం చేయరు అనేది వినిపిస్తుంది. నిజంగానే కేటీఆర్ ఇంతకి ముఖ్యమంత్రి అవుతాడా లేదా ఈ టర్మ్లో? ఒకటండి, ముఖ్యమంత్రిగా మార్చడం అనేటువంటిది ఆ టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారమే కావచ్చు, వాళ్ళ సొంత వ్యవహారమే కావచ్చు. కానీ అక్కడ పదవి అనేది ముఖ్యమంత్రి అనే పదవి ప్రజలకు సంబంధించింది. అవును, డెఫినెట్లీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు స్పందించాల్సినటువంటి హక్కు కూడా ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కుర్చీ ఎందుకు ఖాళీ చేస్తాడు, దాని మీద కేటీఆర్ ఎందుకు ముఖ్యమంత్రిగా చేస్తాడు, ఈ రెండింటికి సహేతుకమైన కారణాలు ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. అంత ఈజీగా చొక్కా మార్చేసినంత ఈజీగా ముఖ్యమంత్రిని మార్చడం కరెక్ట్ కాదు. అది అంత ఈజీగా దాని సహేతుకమైన కారణాలు చెప్పాల్సి వస్తుంది. కేటీఆర్కు ఉన్న అనుభవం ఏంది, కేసీఆర్కు ఎందుకు ఆ సీట్ను వదులుకోవాలని చెప్పాల్సింది, కేసీఆర్కి ఎందుకు వచ్చింది మొదలు దానికి చెప్పాలి జవాబు. ఒకవైపు కేసీఆర్ మేనల్లుడు, హరీష్ రావు గారు కజిన్, ఎట్లానండి కేసీఆర్కి మీరు మేనల్లుడు ఎట్లా, హరీష్ రావు కజిన్ ఎట్లా? ఫస్ట్ కొంచెం ఆ రిలేషన్ గురించి చెప్తారా? కేసీఆర్ వాళ్ళ సిస్టర్ సన్ నేను. ఓన్ సిస్టర్? ఓన్ సిస్టర్. హరీష్ వాళ్ళ మదరుడు ఓన్ సిస్టరే, ఓన్ సిస్టర్స్ అన్నమాట. ఎంతమంది కేసీఆర్కి యాక్చువల్గా అక్క చెల్లెళ్ళు? 9 మెంబర్స్ అండి, 9 మెంబర్స్ సిస్టర్స్. 9 మంది సిస్టర్సే? ఓకే. సో ఏంటండి అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఆ టీఆర్ఎస్ గురించి, అంటే అందులో మీరు స్టార్టింగ్లో ఉన్నారు, మీరు కూడా దాంట్లో చాలా పాలు పంచుకున్నారు కదా, మీరెందుకు బయటకు వచ్చారు మరి? బయట నేను 2005 నుండి 2005లో బయటకు వచ్చాను. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నేను ఉన్నాను, కేసీఆర్ గారితో ఉన్నాను, టీఆర్ఎస్లో ఉన్నాను, అలా కూడా స్టేట్ కమిటీలో కూడా నేను పనిచేసిన. దాని తర్వాత నేను డిఫర్ అయ్యి కొంచెం ఏదో ఇబ్బంది అయ్యి నేను బయటకు వచ్చేసాను. అప్పుడు 2005లో వచ్చాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లకు ఇన్వైట్ ఇస్తే కాంగ్రెస్లో పోయి పనిచేశాను. అంతకుముందు కూడా కాంగ్రెస్లోనే ఉంటి, యూత్ కాంగ్రెస్లో కూడా పనిచేశాను, టీఆర్ఎస్ పార్టీ రాకముందు కూడా యూత్ నా కాంగ్రెస్తో అప్పటికే అనుబంధం ఉండే. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇస్తే పోయినాం, పనిచేసాం. ఇక తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక అనేక ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడ్డది, ఇక మేము కూడా ఇబ్బందులు పడ్డాం. తర్వాత నేను లాస్ట్ టైం టికెట్ అడిగాను సిరిసిల్లలో, సిరిసిల్ల టికెట్ అడిగితే అసలు వాళ్ళు కూడా కొంత కొల్లుడై, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొల్లుడై, అక్కడ నాకు టికెట్ రాకుండా చేసిండు ఆయన, ఏదో అనామకంకి ఇచ్చారు టికెట్. కానీ ఈ ఈ ముచ్చట నిజమేనా అంటే టీఆర్ఎస్ పార్టీతో తనకి లాబింగ్ ఉంది, అంటే అటు చూసుకుంటే మై హోమ్ రామేశ్వరరావు గారితో కాబట్టి, కేసీఆర్తో కాబట్టి లాలూచులు ఉన్నాయనేది ప్రతి ఎలక్షన్లో అప్పుడు కూడా వస్తుంది, చిన్న చితక ఎలక్షన్కి వస్తుంది, మన జనరల్ ఎలక్షన్స్ కూడా వచ్చింది. నిజంగా అందులో వాస్తవం ఉందా? ఎవరికి లాబింగ్ అంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాబింగ్ ఉందంటే దానికి ఆధారాలు ఉండవు. కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరించడం, ఓడిపోయే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, కొన్ని టికెట్లు అమ్ముకోవడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిన వ్యక్తి. ఆయన అపాయింట్మెంట్ అయిన డేట్ నుండి ఈ డేట్ వరకు చూడండి, మరి ఆయన వైఫల్యాలే తప్ప ఆయన ఒకటి విజయం సాధించిన కనీసం 2 సార్లు ఆయన భార్యను కూడా గెలిపించుకోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచింది 8,000, ఎంపీ గెలిచింది 12,000. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగు తప్పి కన్నడ ఒట్టవైనట్టుగా బయటపడ్డ వ్యక్తి. అతన్ని గెలవడానికే కష్టమో, తన రాష్ట్రంలో పార్టీని గెలిపించేది అక్కడ 6 సంవత్సరాలు ఉంది. కాంగ్రెస్ పార్టీకి పట్టినటువంటి దరిద్రం, ఆ దరిద్రం ఇంకా 3 నెలలు ఎక్స్టెండ్ అయింది. ఏది నాగార్జున ఎన్నికల వరకు అది కాంగ్రెస్ పార్టీ పతనానికే తప్ప ఇట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి అసమర్థ నాయకులే కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాను. కాబట్టి మా సిరిసిల్లలో కూడా నేను టికెట్ అంటే కూడా అతను లాలూచి పడి, అతను కేటీఆర్తో లాలూచి పడి, అనామకుని టికెట్ ఇస్తే 100 గ్రామాలు ఉంటే 10 గ్రామాలు కూడా తిరగలే అభ్యర్థి. 90,000 మెజార్టీ రాష్ట్రంలోనే అందరికంటే ఎక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్లలోనే 90,000 మెజార్టీతో ఓడిపోయినటువంటి వ్యక్తి అనామకుడు, అతను టికెట్ ఇస్తే అతను ఇప్పుడు కనీసం కాన్షియస్గా వస్తున్నాడు. అసలు ప్రజలకు సంబంధం లేదు, కార్యకర్తలకు సంబంధం లేదు, ఇలా అందరూ సిరిసిల్లని మీరు పోయాడుతూ సిరిసిల్లని చెప్తారు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్స్ అయ్యి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ ఇచ్చిన టికెట్లన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఎక్కడ ఎవడు గెలిచింది లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడమే కష్టం, అనే భార్యను గెలిపించుకోలేదు, 2 సార్లు భార్యను కూడా గెలిపించుకోలేదు. ఆయన ఖాళీ చేసిన సీట్ను యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్ హుజూర్ నగర్, అంతకంటే అసమర్థ నాయకుడు ఏముంటాడండి? ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది చెప్పండి. 6 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే ఆయన అసమర్థం, ఆయన రాజకీయవేత్త కాదు, ఆయనకు రాజకీయాలు రావు. అట్టర్ ఫ్లాప్ అయినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీకు ఏమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా? నాకేం, ఆయనతో నాకేం పర్సనల్ ఉంటుంది? ఆయన ఏం మాట్లాడతాడో, ఏం అర్థమవుతుందో, మేము చెప్పింది ఏం ఆయనకు అర్థమవుతుందో, మాకు అదర్థం కాని పరిస్థితులు మేము ఉన్నప్పుడు పర్సనల్గా నాకేం ఉంటుంది ఆయనతో? ఆయన చేసిన వ్యవహార శైలి చాలా తప్పు. పనిచేసేటువంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి చాలా మందికి నష్టం చేసాడు ఆయన. ఆయన యొక్క అనాలోచిత చర్యలు, ఆయన యొక్క స్వార్థము, ఆయన యొక్క ఇది టీఆర్ఎస్తో ఆయన కొల్లుడు కావడం వల్ల చాలా మంది నష్టపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల. ఓకే, సరే, ఆ చాప్టర్ పక్కన పెడితే మొన్నటి వరకు, ఈరోజు రేపు మరి కాసేపట్లోనే
టీపీసీసీ చీఫ్ ప్రకటన వస్తుందని అందరూ ఎదురు చూసారు. రేస్లో ముగ్గురు పేర్లు వినిపించినాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, లాస్ట్కు జీవన్ రెడ్డి అయిపోయినారు అనే కాడు కూడా వచ్చింది. మళ్ళీ చూసుకుంటేనేమో ఇక్కడ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతనే అంటున్నారు, ఎందుకు మళ్ళీ ఇది ల్యాక్ చేశారు అనుకోవచ్చు? ఒకటండి, ఇప్పుడు టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్యూర్ అయిపోయాడు, కానీ రాజీనామా చేశాడు. రాజీనామా చేసినప్పుడు సహజంగా కుర్చీ ఖాళీ అయితే ఆ కుర్చీలో ఎవరు నౌకర్లు పెట్టాలి? సరే, దానికి పోటీదారులు ఉంటారు కామన్గా, రేవంత్ రెడ్డి ఉంటాడు, వీళ్ళందరూ ఇప్పుడు మీరు ఇందాక చదివిన పేర్లు అందరూ ఉంటారు. ఎవరో ఒకరు అసలు వచ్చేవాళ్ళు చేసేది ఏంది? కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలనక ఎవరైతే రేవంత్ రెడ్డి వచ్చేసేది ఏం లేదు, ఏ రెడ్డి వచ్చేసేది ఏం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ లావట్టాలంటే ఇప్పుడు బయట దాన్ని ఒక స్థాయికి తీసుకురావాలంటే ఎవరితో అయ్యే పని కాదు. వాళ్ళు ఎవరినైనా పెట్టుకోనివ్వండి, ఏమైంది ఏం పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తలేదు, ఎందుకంటే గెలిచినప్పుడు కూడా అమ్ముడు ఓడనే, కౌన్సిలర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీ దాకా అమ్ముడు ఓడనే. ఇవి ఓటేస్తారు ఆ పార్టీకి, ఇవి ఓటేస్తారు ఓపెన్గా చెప్పుకుంటే, ముఖం మీద చెప్పుకుంటే కూడా మీకు ఓటేస్తే మీరు అమ్ముడు పోతారు కదా అని ప్రజలే ఓపెన్గా చెప్తా ఉన్నారు. మరి పెద్ద మైనస్ కాకుంటే ఇప్పుడు ఒక ఒక పీసీసీ ప్రెసిడెంట్ మార్చుకోవడానికి గింత ఎక్సర్సైజ్ ఆ మీరు 200 మంది ఒపీనియన్ తీసుకొని మరి దాన్ని డిసిషన్ ఎందుకు పెండింగ్ పెట్టినట్టు, అంటే పీసీసీ పని నిర్మించుకునేటువంటి వాళ్ళు మీరు. ఒకవేళ పొరపాటున ప్రజలు కనుక మీకు అధికారం ఇస్తే 60 సీట్లు కనుక ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీరు ముఖ్యమంత్రి కాడ ఎంత కొట్లాడుకుంటారు? ఎవడు ముఖ్యమంత్రి ఇలా ఇవ్వలకంత ఫేస్ ఉన్నది, ఎవరు ఫేస్ వేయాలని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారండి? ఏ సమస్య మీద కాంగ్రెస్ పార్టీ ఇలా ముందున్నది, ఏ సమస్యను పట్టించుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఇలా ప్రజలు ప్రశ్నించారు, నేను కాదు ప్రశ్నించారు, ప్రజలు ప్రశ్నిస్తారు. అమ్ముడు పోయే వాళ్ళకి ఎందుకు ఓటేస్తామండి? ఏమనికైనా మీరు ఎటువంటి అమ్ముడు పోతారు? ఇప్పుడు ఒకవేళ 10 సీట్లు కనుక కార్పొరేషన్ మన జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ గెలిచి ఇప్పటికీ కేసీఆర్కి అమ్ముడు పోయే వాళ్ళు అంతే కదా. అంటే ఇప్పుడు ఏ రకంగా కూడా ఎవరిని పీసీసీ ప్రెసిడెంట్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధోగతి అంటారా? అది అధోగతి పాలైంది. అసలు మొన్న డబుల్ డిజిట్ వచ్చి ఇప్పుడు సింగిల్ డిజిట్ వచ్చి 2023లో వాళ్ళ మొత్తం ఏ నాయకునికి యాక్సెప్టెన్స్ లేదండి ప్రజల్లో. ఇప్పుడు మీరు చదివిన పేర్లలో వాళ్ళ రాజకీయమే తప్ప, ఇంతసేపు వాళ్ళు ఆధిపత్య పోరాటమే తప్ప ఖచ్చితంగా కార్యకర్తను చేతబట్టి ప్రజల సమస్యల మీద ముందుకు వెళ్ళిన లీడర్ ఎవరు లేరు. వాళ్ళకంత సీన్ లేదు, వాళ్ళు ఎంత చేసినా సింగిల్ డిజిట్ కడుకు వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితి ఉందో కాంగ్రెస్ పార్టీ, సరే అక్కడ ఒక 0 సీట్ కావచ్చు, ఇక్కడ డెఫినెట్ సింగిల్ డిజిట్కి వస్తుంది. సో అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీజేపీ అంటారా? అయితే బీజేపీ అండి, నేను అదని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అయినప్పుడు ఏదో ఒక పార్టీ ఎమర్జ్ అవుతుంది కదా, ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవ్వడం సహజమే కదా, అది సహజమైన పరిణామం. ఇది ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫెయిల్యూర్ అయిపోయిందంటే ఆ ప్లేస్ని ఇంకో పార్టీ డెఫినెట్ తీసుకుంటుంది కదా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీజేపీ చాలా అగ్రెసివ్గా పోతున్నారు, రిజల్ట్స్ తీసుకుంటారు. కాబట్టి అది మనకు దుబాకలు కనబడుతుంది, జిహెచ్ఎంసీలో కనబడుతుంది. ఇప్పుడు చాలా తెలంగాణలో అన్ని రూరల్ ఏరియాలో కూడా బాగా పికప్ అవుతా ఉంది పార్టీ, అది బాగా బలోపేతం అవుతుంది. సో ఒకవైపు బీజేపీ పార్టీ బలోపేతం అవుతుంది, మరొక వైపు ఏమో టీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతుంది అని అంటున్నారు. ఇందులో మీకు వాస్తవాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే విమర్శించాలని కాకుండా అంటే సంస్థాగతంగా చూస్తే నిజంగా అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా టీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ పార్టీని ఎవరు వీక్ చేస్తున్నారు? వాళ్ళకి వాళ్ళే వీక్ అవుతాం సమస్య. టీఆర్ఎస్ పార్టీ పని కట్టుకుని వీక్ చేసే పని ఇవ్వలేదు, వాళ్ళకి వాళ్ళే వాళ్ళ విధానాలే, వాళ్ళ లోపు విషయంలో విధానాలు, వాళ్ళు ప్రజల్లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలు కానివ్వండి, అమలు తీరు కానివ్వండి, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకున్నప్పుడు టీఆర్ఎస్ తనంతట తానే తగ్గిపోతుంది తప్ప టీఆర్ఎస్ తగ్గించాల్సిన అవసరం లేదు. మనం పెరగాలనుకుంటారు ఎదుటి పార్టీ వాళ్ళు, కానీ టీఆర్ఎస్ తగ్గించాలనేది మన పని కాదు. ఆటోమేటిక్ వాళ్ళే తగ్గిపోతున్నారు కదా, వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ కావాలి. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి పరచగలిగినప్పుడు కదా ప్రభుత్వంకు మంచి పేరు వచ్చేది. కాబట్టి మరి ఇలా వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళకి ఎందుకు వస్తలేవు? ఇప్పుడు మొన్న దుబాక జరిగింది, దుబాక ఓడిపోవడం మామూలు విషయం కాదు, అది అది హరీష్ రావు పక్క కాన్స్టెన్సీ, సీఎం గారి పక్క కాన్స్టెన్సీ, ఆయన కేటీఆర్ పక్క, ఈ మూడు కాన్స్టెన్సీల మధ్యలో ఉంటుంది, మీకు కూడా తెలిసే విషయం, మీరు వెళ్ళారు కదా. కాబట్టి అక్కడ ఎందుకు ఈ రిజల్ట్ వచ్చింది? కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యొక్క వైఫల్యాలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి వాళ్ళే వీళ్ళ తగ్గిపోతా ఉన్నారు తప్ప వాళ్ళని పని కట్టుకొని ప్రత్యేకించి తగ్గించవలసిన అవసరం ఎవరికి లేదు. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.